మెదక్ జిల్లా కేంద్రం రామదాస్ చౌరస్తా వద్ద ముద్ర సంఘం నాయకులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ముద్ర సంఘం మెదక్ జిల్లా అధ్యక్షులు బాయిన సత్యనారాయణ మాట్లాడుతూ తెలంగాణ సాధన అనంతరం కేసీఆర్ ముద్రాజులకు ఆర్థికంగా ఎదిగేందుకు కృషి చేశారన్నారు. ముద్రాజులకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క ముద్రాజ్ బిడ్డకు మత్స్యశాఖలు సభ్యత్వం కల్పిస్తామని తెలపడం సంతోషకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో ముద్ర రాష్ట్ర కార్యదర్శి పుట్టి అక్షయ్, జిల్లా కార్యదర్శి గోపాలకృష్ణ, నోముల శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ఒక వారం రోజుల కింద సిద్దిపేటలో ముద్రాజ్ భవనం శంకుస్థాపన చేయడం జరిగింది. అదే విధంగా మన ఓళ్ళు హరీష్ రావు సార్ కూడా మనకి ఏం చెప్పిందంటే మెదక్ జిల్లాలో కూడా స్థలం చూసి పెట్టుండ్రి, ఖచ్చితంగా మెదక్ జిల్లాలో కూడా ముద్రాజ్ భవనానికి జిల్లా స్థాయిగా మీకు భవనానికి స్థలం ఇచ్చే ఏర్పాట్లు చేస్తే ఖచ్చితంగా ముద్రాజ్ భవనం కూడా డబ్బులు ఖచ్చితంగా గవర్నమెంట్ చూపిస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము కూడా ఇది మా ఎమ్మెల్యే దగ్గర దృష్టికి తీసుకుపోయి స్థలం ఎక్కడుందో మా పెద్ద మనసుతో మాట్లాడి ఈ స్థలం కూడా సేకరించి మినిస్టర్ దృష్టికి తీసుకుపోయి అతి త్వరలో కూడా మెదక్లో కూడా శంకుస్థాపన చేసుకుంటామని గంటా రాగా డిమాండ్ చేసి చెప్తున్నాం. కాబట్టి ముద్రాజ్ బిడ్డలు అందరూ మేకదాటి మీదకి వచ్చి మీకు ఎన్ని వేలలో కూడా అందుబాటులో ఉంటాం సార్. మాకు కూడా ఖచ్చితంగా బీసీ డి నుంచి బీసీ ఏలో మారాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. తెలంగాణలో ముద్రాజు ప్రజలు 70% ఉన్నారు. వారికి మరి 5 ఎకరాల స్థలం 5 కోట్ల రూపాయలు మంజూరు చేయడం మేము ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలను అడిగినాం. కానీ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం ముద్రాజులను గుర్తించి మాకు స్థలాన్ని మరియు 5 కోట్ల రూపాయలు కేటాయించడం ఎంతో హర్షించదగ్గ విషయం. అదే రోజు మరి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ముద్రాజుకి మరి గౌడ్స్కి అయితే ఇలాగో, కుర్మగుళ్ళకి అయితే ఏదో 18 వరకు ప్రభుత్వ స్కీమ్ అందినట్టే విధంగా మాకు కూడా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ముద్రాజుకు ఈ ప్రభుత్వం మత్స్యశాఖ కార్యాలయం శాఖలో సభ్యత్వం కల్పించడం ముద్రాజ్ జాతి అందరూ కూడా హర్షించదగ్గది.